ఎలాంటి మీడియా అంచనాలు లేవు, ఎలాంటి అధికార ప్రకటన లేదు, ఎలాంటి ప్రెస్ మీట్ లేదు, ఎలాంటి ఫైనల్ స్పీచ్ కానీ లేదు, కనీసం ఓ సింగిల్ క్లూ కూడా ఇచ్చింది లేదు. ధోని ఎందుకు ఇలా చేశావు? ఐపీఎల్లో దుమ్ము దులిపి T20 వరల్డ్ కప్ను మరోసారి జట్టుకు అందిస్తామనుకున్నామే, ఇది ధోనిని అమితంగా ఆరాధించే అభిమాని ఆవేదన. కూలెస్ట్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న జార్ఖండ్ డైనమైట్ అత్యంత కూల్గా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాడు. అంతేకాకుండా భారత్ 73 ఏళ్ల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకొని 74వ ఏడాదిలోకి అడుగు పెట్టిన రోజునే 7వ నెంబర్ జెర్సీ గల ధోని, 3వ నెంబర్ జెర్సీ గల రైనా రిటైర్ ఇవ్వడంతో అభిమానులు ఈ రెండు అంశాలకు 73 అంటే 7-3 అనే పోలిక పెడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ధోని సాధించిన కొన్ని విజయాలు, T20 వరల్డ్ కప్కు సిద్ధంగా ఉన్న ధోని ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడో తెలుసుకుందాం. హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని ఆశిస్తున్నాను. దిస్ ఈస్ అవినాష్ ఫ్రమ్ విటిస్కేట్ ఛానల్. వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ లాగిన్ టు అవర్ ఛానల్. అత్యంత సాధారణ కుటుంబం, అష్ట కష్టాల పడి క్రికెట్లో గొప్ప క్రీడాకారుడిగా పేరు సంపాదించాడు. రైల్వే TCగా ఉద్యోగం నుంచి ఎవరు ఊహించని విధంగా భారత్ క్రికెట్ జట్టు రూపురేఖలు మార్చే నాయకుడిగా MS ధోని ప్రస్థానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని విజయాలు చూద్దాం. వరల్డ్ క్రికెట్లోనే ఏ కెప్టెన్ చేయలేని విజయం, 3 ICC ట్రోఫీ సాధించారు ధోని. మిస్టర్ కూల్ టైటిల్గా ధోని. గ్రౌండ్ని ఎంత ప్రెషర్ ఉన్నా ధోని ఫేస్లో ఎలాంటి ప్రెషర్ కనబడదు. టీంలో ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ధోనికి బాగా తెలుసు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఎలా బోల్దా కొట్టించాలో వికెట్స్ వెనుకాల నుంచి సునిశితంగా గమనించి ఓ నిర్ణయానికి వస్తాడు. దీనికి తగినట్టుగా తన బౌలర్స్ను మారుస్తూ వారికి సూచనలు ఇస్తూ వికెట్లు తీసేలా చేస్తాడు. వికెట్స్ వెనుకాల నుంచి మెరుపు వేగంతో స్పందిస్తూ వికెట్ల వర్షాలు కురిపిస్తాడు. ఇక ధోనిపై ఎవరు ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అన్నిటికీ చిరునవ్వుతో సమాధానమిస్తాడు. స్టైల్ ఐకాన్గా ధోని. కెరీర్ ఆరంభంలో తన హెయిర్ స్టైల్ దేశంలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఈ స్టైల్ను ఏకంగా అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ఫాలో అయ్యాడు. అయితే అందరికి షాక్ ఇస్తూ చిన్న కటింగ్లోకి మారాడు. ఐపీఎల్లో మాత్రం జుట్టుపై ప్రయోగాలు చేశాడు. ఇక 2011 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే గుండెతో అందరికి షాక్ ఇచ్చాడు. అంతేకాకుండా దేశభక్తిలో అందరికంటే ముందుండే MS ధోని సైన్యంలో టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్గా ఉంటున్నాడు. వరల్డ్ కప్ ముగిశాక జట్టులో చేరకుండా అనూహ్యంగా 15 రోజుల పాటు కాశ్మీర్లో సైనికుడిగా సేవలందించాడు. ఇలా దేశానికి క్రికెట్ ద్వారే కాకుండా ఒక సైనికుడిగా సేవలందించాడు MS ధోని. ఇప్పుడు ధోని సడన్గా ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడో తెలుసుకుందాం. నిజానికి షెడ్యూల్ ప్రకారం మార్చి జరగాల్సిన ఐపీఎల్ కోసం ధోని సిద్ధంగా ఉన్నాడు. అందరికంటే ముందే చెన్నైలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఆ టైంలో ధోని ఫిట్గా ఉన్నాడు. కానీ కరోనా ప్రభావంతో లీగ్ సెప్టెంబర్కు, T20 వరల్డ్ కప్ వచ్చే ఏడాదికి పోస్ట్పోన్ అయ్యింది. ధోని ఆ సమయానికి 40 ఏళ్లకు చేరుకోవడంతో పాటు అంత సమయం వేచి చూడడం అనవసరమని, కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధోని ఫ్రెండ్స్ తెలిపారు. సో ఇది గైస్ మన వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, ఓ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జై హింద్.